స్థానిక టౌన్ హాల్లో సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా సమగ్రాభివృద్ధికై నిర్వహించిన సదస్సుకు టీజేఎస్సి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు బాగుందని ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాట వాస్తవమైనప్పటికీ పెరుగుతున్న సంపద మాత్రం ప్రజలకు ధరి చేరడం లేదన్నారు. 3 సంవత్సరాల కాలంలో రైతులు 5,000 కోట్ల రూపాయలు నష్టపోయారన్నారు. 1 అంటే 1 చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభుత్వం నుండి ఉద్యోగాల ప్రకటన రాలేదని, ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవన్నారు. అదేవిధంగా ఇతరేతర సూక్ష్మ పరిశ్రమలు వృత్తులు చేసుకునే ప్రజలకు ఆదాయం పెరగడానికి ఒక విధానం అంటూ లేదన్నారు. సంపద హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సంపన్నులకే గాని అశేష ప్రజానీకానికి ఫలితాలు చెందడం లేదన్నారు. నిజమైన అభివృద్ధి తెలంగాణలో ఎప్పుడు సాధ్యం అంటే అట్టడుగు వర్గాల జీవితాలలో వెలుగులు నింపినప్పుడే, వాళ్ళ జీవితంలో సంక్షేమం పెరిగినప్పుడే అన్నారు. రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నది, వృద్ధి రేటు చాలా బాగుంది అని మధ్యన ప్రభుత్వం పదే పదే చెప్తున్నది. వృద్ధి రేటు బాగున్నమాట వాస్తవము, కానీ జరుగుతున్న మరొక విషయాన్ని మాత్రం ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పెరుగుతున్న సంపద మాత్రం ప్రజలందరికీ చేరటం లేదు. ఇవాళ వ్యవసాయంలో మిత్రులు చేసిన అధ్యయనం ఏం తేల్చి చెప్పిందంటే, ఈ 3 ఏళ్ల కాలంలో రైతులు 5,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఒకటంటే ఒకటి కూడా మరి చెప్పుకోదగినటువంటి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన రాలేదు. ఉద్యోగాల భర్తీ కోసం కూడా ప్రభుత్వం ఒక ప్రయత్నం అనేది ఇప్పటి వరకు పెద్ద ఎత్తున చేసిన దాఖలాలు ఏవి లేవని కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ ఇతరేతర చిన్న సూక్ష్మ పరిశ్రమలు వృత్తులు చేసుకొని బతికే ప్రజలకు ఆదాయాన్ని పెంచడానికి ఒక విధానం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్నది ఏంటంటే, సంపద హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొంతమంది సంపన్నులకే కానీ అశేష ప్రజానీకానికి మాత్రం ఈ సంపద ఫలితాలు అనేవి దక్కనే లేదు. మేము కోరేది ఏంటంటే, నిజమైన అభివృద్ధి తెలంగాణలో ఎప్పుడు సాధ్యమంటే అట్టడుగు వర్గాల జీవితాల్లో కూడా వెలుగు నిండినప్పుడే. వాళ్ళ జీవితంలో సంక్షేమం అనేది వాళ్ళకు కూడా జీవితంలో సంక్షేమం పెరిగినప్పుడే ఇవన్నీ కూడా జరగాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గుప్పెడు మంది కాంట్రాక్టర్లకు కార్పొరేట్లకు కాదు, వాస్తవంగా ప్రజానీకం యొక్క జీవితంలో మనము ఈ అభివృద్ధి ఫలితాలను చూడగలగాలి. అటువంటి ఒక అభివృద్ధి కోసం మేము అందరం కూడా పాటుపడుతూ ఉన్నాం. ఖచ్చితంగా మేము కోరేది ఏంటంటే, వనరులు ప్రజలకు దక్కాలి. వ్యవసాయం కానీ ఇతర వృత్తుల్లో మనకు ఎదుగుదల కనబడాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. విద్యా వైద్యం అనేది నాణ్యమైనటువంటి విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా దొరకాలి. వాటి కొరకు మనం ప్రయత్నం చేసినప్పుడే తెలంగాణలో మనం ప్రజాస్వామికమైనటువంటి ఒక అభివృద్ధిని చూడగలుగుతాం. ప్రజలందరికీ అభివృద్ధిలో వాటా కల్పించిన వాళ్ళమవుతాం. పాలనలో కానీ పైసలో కానీ ప్రజలకు వాటా దక్కాలి. ఆ డిమాండ్తోనే జేఏసీలో అంతర్భాగంగా ఉన్నటువంటి సంఘాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఈ లక్ష్య సాధన కోసం కట్టుబడి మా ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తాం. నల్గొండ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలో దాదాపు 17 లక్షల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ చెప్పిన ప్రకారంగా కొత్త జిల్లాలు వస్తే పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంటుందని, జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చేస్తామని వారు చెప్పడం జరిగింది. కానీ మరి 3 సంవత్సరాల కాలం అయిపోతూ ఉంది. తీర చూస్తే నల్గొండ జిల్లాలో చాలా మెజారిటీ ప్రజలకు వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగే పరిస్థితి లేదు. పట్టణ శ్రమజీవులు ప్రతిరోజు మేము పనిచేస్తాం, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వేల మంది రోడ్ల మీదకి వచ్చి 2-3 గంటలు చూసి ఎదురు చూసి లాస్ట్కు పని దొరకక వాళ్ళు ఇండ్లకు వాపసు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత, చిన్న జిల్లాలు అయిన తర్వాత వీళ్ళందరికీ ఉపాధి దొరకాలి. అంటే ప్రభుత్వాలు పనులు కల్పించాలి, పని దగ్గర ఫలితం ఇవ్వాలి. అది ఇవాళ చేయటం లేదు. తర్వాత మన జిల్లాలో భయంకరమైన ఫ్లోరిసిస్ వ్యాధి ఉన్నది. దాన్ని నివారించడానికి
ఆనాడు పాలకులు చెప్పింది ఏంటంటే దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలలో 300,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించి ఫ్లోరిసిస్ వ్యాధి లేకుండా చేస్తామని చెప్పారు. కానీ ఏం జరిగింది, ఇవాళ నక్కలగండి ప్రాజెక్టును పక్కన పెట్టిండు. డిండి ఎత్తిపోతల పథకం అంటారు, ఇంతవరకు ఆ డిండికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేకపోతున్నారు. మరి ఎప్పుడు చేస్తారు మీరు? ఇంకా దగ్గర 5 సంవత్సరాలు దగ్గర పడతామంది. కాబట్టి 300,000 ఎకరాలకు సాగునీరు లేదు, ఫ్లోరిసిస్ వ్యాధి నివారణకు అవకాశం లేదు. కాబట్టి తక్షణమే ఆ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయాలి. మూసి పరివాహక ప్రాంతంలో కొన్ని కాలువలు ఉన్నాయి, ధర్మవాడి కాలువ, పిల్లావి కాలువ, అవి కూడా పూర్తిగా కాలేదు, వాటిని కూడా చేయాలి. ఇవన్నీ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇవాళ పాలకులు మాట్లాడిన మాటలు. కాబట్టి జిల్లా అభివృద్ధి కావాలంటే నీళ్లు కావాలి, ఫ్లోరిసిస్ వ్యాధి పోవాలి, ఇది ముఖ్యమైన సమస్యగా ఉన్నది. దాని సదస్సు ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్య అందుబాటులో లేదు, మామూలులకు వైద్యం అందుబాటులో లేదు, అంతా ప్రైవేటు విద్య నడుస్తుంది, ప్రైవేటు హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు విపరీతంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో వాళ్ళని అదుపు చేసే పరిస్థితి లేదు, ప్రజలను దోచుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల సరిగా లేదు, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, అక్కడ పోవాలంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ సౌకర్యాలు లేవు. మన మహిళలు డెలివరీ పోతున్నారు, మెటర్నరీ వార్డు పోతే మనకు ఎంత భయంకరంగా ఉందో మన పరిస్థితి అర్థమవుతుంది. మరి మన తెలంగాణలో మన మహిళలకు మన హాస్పిటల్స్ అన్ని సౌకర్యాలు ఉండాలా వద్దా? మరి మీరు ఇవాళ ఏం చేస్తున్నట్టు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అని మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు విద్య వైద్యం అందుబాటులో ఉంచే విషయంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఈ సదస్సు ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో కూడా యువకులకు ఉద్యోగాలు కల్పించవచ్చు, వ్యవసాయ పరికరాల పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది. కానీ పెట్టాలి, అది 2 రకాల ఉపయోగం ఉంటుంది. మన పిల్లలకు ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. తర్వాత ఈ ధర్మల్ యాదాద్రి ధర్మల్ ప్లాంట్ కూడా పెండింగ్లో ఉంది, అది అసలు ఒక్క అడుగు కూడా ముందుకు పోతలేదు. ఎప్పుడు పూర్తి చేస్తారు వాళ్ళు? పెద్ద మాటలు మాట్లాడి ఆ రోజు అది పూర్తి చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది కదా, అది పూర్తి చేయలేదు. ఇట్లా అన్ని అంశాలు మేము ఇవాళ సదస్సులో పరిశీలన చేసి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేస్తామని మా జిల్లా పార్టీ కలెక్టర్ మెమోరాండం ఇస్తుంది. వాళ్ళు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు చేయడానికి మా పార్టీ ఇక్కడ నిర్ణయాలు చేసుకుంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలో ఈ తెలంగాణ రాష్ట్రానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సూచన చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూచనలను అమలు చేస్తే సిపిఐ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని కూడా మేము తెలియజేశాం. ఒక ఎన్నికల ప్రణాళికే కాకుండా గత అనేక అంశాల మీద కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడం, పాత నిర్ణయాలు పక్కకు పెట్టడం, అభివృద్ధి విషయంలో మాటలకు చేతలకు పొంతలు లేని దశలో ఇవాళ ఈ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. నల్లగొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టు 3 ఏళ్లలో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వని పరిస్థితి ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకా 2-3 నెలల 5 రోజులు అయిపోతే చెర్లగూడెం వద్ద మరి డెండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాడో 2 సంవత్సరాల 3 నెలల్లో నీళ్లు ఇస్తానని చెప్పాడు. ఇంకా 3 నెలల 5 రోజులు మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు మరి ఏమీ పనులు జరగట్లేదు. ఎక్కడి నుంచి ఈ ప్రాజెక్టు చేపడతారు? ఇప్పటికీ మరి డిపిఆర్లు సిద్ధం కాలే. కాకపోతే ఎవరో ఒకరిద్దరు భూములకు అడ్డం పడుతున్నారని, మేము ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ప్రతిపక్ష పార్టీలు అడ్డం పడుతున్నాయని ఒక నెపంతో కాలయాపన చేయడం తప్ప ఇప్పటికీ 80% భూసేకరణ పూర్తయింది. కానీ నిధులు కేటాయించి పనులు చేయడంలో, అసలు వారు ఎక్కడి నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ దాని ద్వారా నల్లగొండ జిల్లాలో దేవరకొండ, మునుగోడు, నల్లగొండ పడమటి ప్రాంతం, అట్లాగే నాగార్జున సాగర్ పడమటి ప్రాంతం సస్యశ్యామలం కావడానికి అవసరం ఉంది. డెండి టన్నెల్ పూర్తి చేసి డెండి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు అందించాలనే స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టడం వల్ల ఈ కొత్త ఇబ్బందులు తల ఎత్తినాయనేది సిపిఐ భావిస్తూ ఉంది. అట్లాగే మరి బునియాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఇవి చిన్న చిన్న పనులు, ఇవి కూడా 3 ఏళ్ళ సంది మాటలు చెప్తున్నారు తప్ప పూర్తి కావట్లేదు. అట్లాగే ఇదివరకు లేని విధంగా ప్రతి హాస్పిటల్కు నిధులు కేటాయించాము. నల్లగొండ హాస్పిటల్కు, తాలూకా కేంద్రాలకు, మండల కేంద్రాలకు ఈ కేటాయించిన నిధులు ఏమైతే మేర ఖర్చు చేశారు, ఇవాళ హాస్పిటల్ ఆ స్థితిగతులు ఏమైనా మారాయా అని పరిశీలన చేసి ఎక్కడ ఏ హాస్పిటల్ పరిస్థితి కూడా నల్లగొండ జిల్లాలో మారలేదు.
ఈ మూడేళ్లలో ఒక ఎకరం భూమి అదనంగా సాగులోకి రాలేదు. అట్లాగే ఇవాళ మరి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం మొదలుపెట్టలేదు. ఈ మూడు ఎకరాల భూమి నత్తనడక నడుస్తూ ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి దూరపు కొండల్లాగా ఉన్నాయి. అందువల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలే, మేము కొత్త కోరికలు అడగట్లేదు. ఇవాళ ఇక్కడ మెడికల్ కాలేజీ కావాలా, ఈ ప్రైవేట్ హాస్పిటల్లు లక్షలు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయాలా, కేజీ టు పీజీ పక్కకు పెట్టి మరి అది ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎత్తేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ పరిశ్రమల్లో ఇంకా పరిశ్రమలు అంటే ఈ నల్గొండ జిల్లాలో మరి వ్యవసాయ అభివృద్ధి పరిశ్రమలు కావాలా, పండ్ల ఫ్యాక్టరీ కావాలా, మరి సిమెంట్ ఫ్యాక్టరీలు తప్ప వేరే పరిశ్రమలు ఇక్కడ అవకాశాలు ఏమి లేవు. అందువల్ల మరి ఇవి అభివృద్ధి చేయాలా, వ్యవసాయ రంగానికి ఇతోధికమైన అభివృద్ధి చేస్తే తప్ప మరి ఇక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. యాదాద్రి ఇవాళ దామర్చర్లు ఏదైతే విద్యుత్ ప్లాంట్ 4000 మెగావాట్ల ప్రాజెక్టు మరి పూర్తి చేస్తాను, 2018 నాటికి 2000 మెగావాట్లు ఇస్తానన్నారు. 2018 వచ్చేస్తుంది, మరి 2019 పూర్తి చేయాలి. ఇప్పటి వరకు దాన్ని కూడా పని ప్రారంభం చేయలేదు. ఇవన్నీ పక్కకు పెట్టి ఈ సర్వేల పేరుతో రాజకీయ పార్టీలో ఒక హల్చల్ సృష్టించడానికి, వాళ్ళ కార్యకర్తలకు ఉత్తేజం కలగడానికి మరి అలాంటి ప్రయత్నం చేస్తున్న తప్ప అభివృద్ధి శూన్యం అనేది మనకు కళ్ళ కనపడతా ఉంది. దీనికోసం సిపిఐ రాబోయే కాలంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ అమలు కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ ఎడిటర్ కె శ్రీనివాసరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఉజ్జని యాదగిరిరావు, పల్లా దేవేందర్ రెడ్డి, కాలకొండ కాంతయ్య, విశ్వనాథుల లేనిన్, టీజేఎస్సీ జిల్లా కన్వీనర్ పన్నాల గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.